సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్లో బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ ఓ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ను స్లెడ్జింగ్ చేయబోయిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అతడి ఇన్నింగ్స్ కారణంగా ముంబై 8వ విజయం తన ఖాతాలో వేసుకుని ప్లేఆఫ్స్కు చేరువైంది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ మధ్య జరిగిన ఘటన క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ మ్యాచ్లో 13వ ఓవర్లో విరాట్ కోహ్లీ బంతిని షైన్ చేస్తూ సూర్యకుమార్ వద్దకు వచ్చి దూకుడుగా వ్యవహరించాడు. అద్భుతమైన షాట్లు ఆడుతున్న అతడితో మాటల యుద్ధానికి దిగాడు. అయితే సూర్యకుమార్ మాత్రం ఏమాత్రం స్పందన లేకుండా కళ్లతోనే బదులిస్తూ కోహ్లీకి దూరంగా వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే తాజాగా ఈ ఘటన గురించి సూర్యకుమార్ తనదైన శైలిలో స్పందించాడు. విరాట్ కోహ్లీ మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు, కేవలం నాతోనే కాదు ఏ బ్యాట్స్మెన్తోనైనా అలాగే ప్రవర్తిస్తాడు. నిజానికి తను నన్ను స్లెడ్జ్ చేసినందుకు చాలా నవ్వొచ్చింది, ఎందుకంటే నేను బాగా ఆడితే మ్యాచ్ గెలుస్తామని తను భావించాడు, నా వికెట్ తీయాలని వారి వ్యూహం. అయితే ఇదంతా మైదానం వరకే, నిజానికి కోహ్లీ అంటే నాకు చాలా గౌరవం ఉంది. ఈ ఘటన తర్వాత మైదానం వెలుపల తను నాతో ఎంతో సాధారణంగానే ఉన్నాడు అని సూర్య చెప్పుకొచ్చాడు. ఇక ఆ మ్యాచ్లో సూర్యకుమార్ 43 బంతుల్లో 10 ఫోర్లు 3 సిక్సులతో అజేయంగా 79 పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్, కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.